తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రం విడిపోకముందు అధికార విపక్షాలు కలివిడిగా ఉండేవి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినప్పుడు శాసనసభ లోపల వెలుపల అప్పుడప్పుడు ఉభయ పక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపించేవి. కానీ ఇప్పటిలా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితులు ఉండేవి కావు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార విపక్షాల మధ్య దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కీలక అంశాలపై అఖిల పక్ష సమావేశాలను ప్రభుత్వం నిర్వహించి నిర్ణయాలు తీసుకునేది. రాష్ట్రం విడిపోయాక అఖిల పక్ష సమావేశాలు జరగడాన్ని చూడలేదు. రాను రాను ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభ లోపల వెలుపల ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. 2014-2018 మధ్య విపక్ష కాంగ్రెస్ నాయకుడిగా జానారెడ్డి ఉండేవారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ సంప్రదాయం దాదాపు కనుమరుగైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ప్రతిపక్ష నాయకుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. ఆ రాష్ట్రంలో కూడా అఖిల పక్ష సమావేశాలు జరగనే లేదు. అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష నాయకుడు పాల్గొన్న దాఖలాలు లేవు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసే ముందు కూడా అఖిల పక్ష సమావేశం జరగలేదు. శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం యుద్ధం జరిగేది. అదే సమయంలో తెలంగాణ శాసనసభ సమావేశాలు కొంత సాఫీగా సాగేవి. 2018 తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అధికార ప్రతిపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది. ఆపరేషన్ ఆకర్షణ ఉద్యమంగా చేపట్టిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనసభలో నోరెత్తే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎప్పటికప్పుడు సభ నుంచి సస్పెండ్ చేసి పారేసేవారు. సభలో రేవంత్ రెడ్డి ముఖం చూడడం కూడా ఇష్టం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించేవారు. కాంగ్రెస్ సభ్యులను చీటికి మాటికి సస్పెండ్ చేసేవారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మరింత వికటించాయి. 2019 ఎన్నికల్లో ప్రజలు తనకు 23 సీట్లు మాత్రమే ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు కుంగిపోకుండా సభకు హాజరవడం నామోషిగా భావించకుండా శాసనసభ సమావేశాలలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ అడుగడుగున అవమానించిన భరించారు. చివరకు తన సతీమణిని నిండు సభలో అవమానించడంతో తట్టుకోలేక కౌరవ సభగా మారిన శాసనసభలోకి తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసి సభను బహిష్కరించారు. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకారపూరితంగా వ్యవహరించిన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అధికార దర్పం వెలగబెట్టిన ఈ ఇరువురు కూడా ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాలలో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కు గుర్తింపు ఉంది. అందుకు తగిన సంఖ్యాబలం ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని ప్రజలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తనకు ఏమాత్రం ఇష్టం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే తాను సభకు హాజరు కావడం లేదని ఆయన ఇంతవరకు ప్రకటించలేదు.
జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా సంఖ్యాబలం లేకపోయినా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు హాజరు కాబోనని ప్రకటించారు. నాకు చాక్లెట్ కొనివ్వకపోతే బడికి వెళ్లనని విద్యార్థి మారాం చేసినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున 23 మంది శాసనసభ్యులు మాత్రమే ఎన్నికైనప్పటికీ వెరవకుండా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిన విషయం తెలిసి కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలు శాసనసభకు హాజరు కాకపోవడం వింతగా ఉంది. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడాన్ని నామోషిగా భావించలేదు. కేసీఆర్ 9.5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుంది.